ఏపీ ఎంసెట్ ఎగ్జామ్లో ఎవరికైతే 30 నుంచి 35 మార్క్స్ వచ్చాయో, 30 మార్క్స్ కావచ్చు, లేకపోతే 31 మార్క్స్ కావచ్చు, లేకపోతే 34 మార్క్స్ కావచ్చు, ఏదైనా సరే 30 నుంచి 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, క్వాలిఫై అవుతారా? అలాగే ఎవరికైతే బిలో 30 మార్క్స్ వచ్చాయో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ రేంజ్లో మీ మార్క్స్ వచ్చింటే కనుక మీరు వీడియోని పూర్తిగా చూడండి, నేను క్వాలిఫై అవుతారా లేదా అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో క్వాలిఫై కాకపోతే ఏం చేయాలని చెప్పి అది కూడా మనము డిస్కస్ చేద్దాం. సో ఉన్న ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్తాను, ఉన్న ఫ్యాక్ట్ అయితే నేను చెప్తాను. సో దానివల్ల కొంతమందికి నచ్చకపోవచ్చు, ఓకేనా? నేను మీకు అంటే మీరు అనుకున్న విధంగా నా నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయినప్పుడు డిస్లైక్ మాత్రం చేయకండి, ఓకేనా? సో ఇది నేను ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్తాను కరెక్ట్గా, ఓకే? సో జనరల్గా మనకేంటంటే 35 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళకి 35 మార్క్స్ కూడా మ్యాక్సిమం, 35 నుంచి 36, 37, 38, 39 ఈ విధంగా మార్క్స్ ఎవరికైతే వచ్చాయో, సో వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో మనకు ఒక దగ్గర 5 to 6 మార్క్స్ మ్యాక్సిమం, అది నేను చెప్పేది మ్యాక్సిమం చెప్తున్నాను అనమాట, 5 to 6 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి మీరు రాసిన క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ని బట్టి. కాకపోతే 34, 33, 32, 31, 30 ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి క్వాలిఫై అవ్వడానికి లెస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరీ నార్మలైజేషన్లో మనకు 7 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఇంత డిఫరెన్స్ ఉండదు అన్నమాట మ్యాక్సిమం. సో 7 మార్క్స్ 8 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే అది 0.001% అంతే, మ్యాక్సిమం చాలా తక్కువ పర్సెంటే మనకు 7 మార్క్స్ కానీ లేకపోతే 8 మార్క్స్ కానీ యాడ్ చేస్తారు, ఓకేనా? సో కాబట్టి 34, 33, 32, 31, 30 బిలో 30 అనుకోండి, ఇంకా బిలో 30 కూడా క్వాలిఫై అవ్వడానికి లెస్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. జనరల్గా క్వాలిఫై అవ్వాలంటే కనుక మినిమం 40 మార్క్స్ రావాలి జనరల్గా. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే కనుక సో క్వాలిఫై మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా మీకు సీట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు మీకు వచ్చిన మార్క్స్ని బట్టి. ఎక్కడ చోట మీకు సీట్ అయితే వస్తుంది రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, రిజర్వేషన్ లేని వాళ్ళకి మినిమం 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు, అక్కడి నుంచి మళ్ళీ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి సీట్ అయితే అలాట్మెంట్ చేస్తారు, ఓకేనా? సరే, క్వాలిఫై కాని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మీరు ఇంజనీరింగ్ ఖచ్చితంగా చేయాలనుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొచ్చు. సో 1 ఇయర్ వేస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయొచ్చు, అదొక ఆప్షన్ ఉంది. లేదు 1 ఇయర్ ఎందుకు టైం వేస్ట్ చేయడం అని అనిపిస్తే కనుక డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? సో డిగ్రీ ఏదో ఒక డిగ్రీ కోర్సులు, డిగ్రీ కోర్సు కూడా మంచి కోర్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు డిగ్రీలో. డిగ్రీ పైన కూడా మనకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, సో డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు. లేదు ఈ సంవత్సరమే మనము ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవ్వచ్చు. సో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు. ఫస్ట్ ఆప్షను ఈ సంవత్సరం మీరు ఎలాగో ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి 1 ఇయర్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ రాసి అప్పుడు మంచి మార్క్స్ తెచ్చుకొని సీట్ జాయిన్ అవ్వచ్చు అన్నమాట, అదొకటి. సెకండ్ ఆప్షను 1 ఇయర్ ఎందుకు వేస్ట్ అనుకుంటే డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? లేదు ఈ సంవత్సరమే మనం జాయిన్ అవ్వాలి అంటే మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవ్వాలి. సో ఇది మ్యాక్సిమం మీకున్న ఆప్షన్స్ అన్నమాట. సో నాకు తెలిసిన ఆప్షన్స్ ఇవి, ఓకేనా? మళ్ళీ నెగిటివ్గా అనుకోవద్దాన్ని, ఓకే? సో ఇది ఇంకా ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి లేకపోతే ఎంసెట్ మార్క్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వరకు తెలుసుకుంటారు, ఉన్న ఫ్యాక్ట్ అనేది తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.